హలో ఏపీ, నమస్కారం. నేను మీ షణ్ముఖ్. మరొక అంశంతో మీ ముందుకు వచ్చా. ఏంటి అంశం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను అప్పు చేయలేదు, నేను ఇంతే చేశానని చెప్పేసి ఆయన నొక్కి ఒక్కానిస్తూ చెప్తా ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారేమో 10.86 లక్షల కోట్ల అప్పు ఇప్పటి వరకు తేలింది, ఇంకా తేలాల్సి చాలా ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఏది నిజం, ఏది అబద్ధం? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారు అనే వాస్తవాలు నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరిగింది. మరి స్వాతంత్రం అంటే 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు అందరూ ముఖ్యమంత్రులు చేసినటువంటి అప్పు ఒకెత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన కాలంలో చేసినటువంటి అప్పు మరొక ఎత్తు. వారందరూ చేసిండేది దాదాపు 3 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు దానికి డబల్, ఒక 5 ఏళ్ల పరిపాలన కాలంలోనే 10,86,000 కోట్ల పైమాటే అప్పులు చేశారు. మరి నిజంగా వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఆర్థిక నిర్వహణ లోపాల వల్ల, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవడం వల్ల, సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఈరోజు ఎంత అప్పు ఉందనేది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో వివరించారు. చాలా పద్ధతిగా, అందరికి అర్థమయ్యే విధంగా ఏ శాఖల్లో ఎంత అప్పు చేశారనేది కూడా వివరించారు. మరి ఆ వివరించిన వాస్తవాలేంటి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి అప్పుల లెక్క మొత్తం తేలిపోయిందండి. ఏ దాంట్లో ఎంత అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అంటే జగన్ గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి మన రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 10,86,000 కోట్లు. మరి ఇందులో ప్రభుత్వం సరఫరాదారులకు, గుత్తేదారులకు చెల్లించాల్సింది 2 లక్షల కోట్ల రూపాయలు. మరి ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్కటి రివర్స్ టెండరింగ్ పెట్టేసి 100 కోట్లకు పైన ఉంటేనే టెండరింగ్ పెట్టేసి బిడ్డింగ్లకు ఆహ్వానించి ట్రాన్స్పరెన్సీగా ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి దాన్ని ఎంక్వైరీ చేయించి ముందుకు తీసుకెళ్తాం అన్న చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు 2 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఇవ్వకపోకుండా? మరి నిజంగా 2 లక్షల కోట్ల రూపాయలు వర్కులు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎక్కడైనా ఒక రోడ్డు పూడ్చారా? ఒక రోడ్డుకు ఉన్నటువంటి గుంత పూడ్చారా? మరి ఏం చేశారని 2 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు గుత్తేదారులకు పెట్టారు? మరి అందరూ దాక్కోకుండా మరి ప్రతి ఒక్క కులానికి, ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఓటర్ను, ప్రతి కులమును ప్రతి ఓటర్గా చూస్తారు, అంటే మానవతా దృక్పథంతో బడుగు బలహీన వర్గాలు కాకోకుండా ప్రతి ఒక్క కులంలో ఉన్నటువంటి వారిని ఒక ఓటర్గా చూస్తారు కాబట్టి, ఆయన వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పు 2,48,000 కోట్ల రూపాయలు. ప్రతి ఒక్క కార్పొరేషన్ పెట్టారు. మరి చాలా మందికి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, బీసీలోనే చాలా కులాలు ఉన్నాయి, ఆ కులాల కార్పొరేషన్ ఎంతమందికి లోన్లు వచ్చాయి, ఆ కార్పొరేషన్ ద్వారా ఎంతమంది ఆదాయ ప్రమాణాలు పెరిగాయనేది అది జగమే, అది లోగుట్టు పెరుమాల జరుగుత. మరి విద్యుత్ సరఫరా సంస్థలకు పడినటువంటి బకాయిలు 112,000 కోట్ల రూపాయలు. మరి చూసాం గతంలో పీపీఎల్, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారులో యూనిట్ 4 రూపాయల లెక్కన అగ్రిమెంట్ చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా ఆ పీపీఎల్ని క్యాన్సిల్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి కూడా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చాలా నష్టం జరగబోతా ఉంది ఆంధ్రప్రదేశ్కు, ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే రాబోయే కాలంలో మీ ప్రభుత్వం మీద భారం పెరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి పలు లెటర్లు, బహిరంగ లేఖలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినప్పటికీ ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. మరి అదే చూసాము, జపాన్కు సంబంధించినటువంటి ఒక రాయబారి, నేను ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టను, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పీపీఎల్ రద్దు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ గారికి లేఖ రాయడం అందరికీ తెలిసిన విషయమే. మరి ఇదే పవర్ను యూనిట్ 12 రూపాయలకి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారు. మరి 4 రూపాయలు ఎక్కడ, 12 రూపాయలు ఎక్కడ, 3 ఇంతలు ఎక్కువ పెట్టేసి కోలు, ఇక్కడ ఉన్నటువంటి కోలు కొనుక్కోకుండా ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కోలు, ఏది ఇక్కడ ఉన్నటువంటి కోలుని ఆస్ట్రేలియాకు ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి కోలు మనం దిగుమతి చేసుకోవడం, అంటే ఇలా తినేదాన్ని ఇలా తినడం అన్నమాట. మరి
దీనివల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థిక నిర్వహణ లోపం వల్ల దాదాపు విద్యుత్ సంస్థలు ఈరోజు చాలా సంస్థలు కోల్పోవడం జరిగింది. అప్పు తీసుకుంటే కానీ గడవని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఆ పరిస్థితిలోకి నెట్టవేయబడింది ఆయన హయాంలోనే అని చెప్పేసి ఇది ఒక తార్కాణంగా చెప్పవచ్చు. మరి నిజంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం రుణాలు ఇలా ఉన్నాయి. ఇది బడ్జెట్ అసెంబ్లీ, ఇదేదో ఉత్తమాటలు కాదు, ఆన్ రికార్డ్ ఉంటుంది. మరి బహిరంగ మార్కెట్ రుణం ఎంత ఉంది? రుణము 3,66,564 కోట్ల రూపాయలు బహిరంగ రుణం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు ఏమేమున్నాయి? 28,138 కోట్ల రూపాయలు. మరి ఇతర సంస్థలు అంటే మద్యం ఆదాయం తాకట్టు పెట్టడము, తాకట్టు పెట్టి అంటే గవర్నమెంట్ స్థలాలు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి రుణాలన్నమాట 19,858 కోట్ల రూపాయలు. చిన్న మొత్తాల పొదుపు ద్వారా 6,639 కోట్ల రూపాయలు. పిఎఫ్ మొత్తాలు ఇవన్నీ పథకాలకి, నవరత్నాల పథకాలకు మళ్లించడం జరిగింది అప్పట్లో. పిఎఫ్ మొత్తాలు 29,791 కోట్ల రూపాయలు. డిపాజిట్లు రిజర్వ్ నిధులు 40,741 కోట్ల రూపాయలు. మొత్తం రుణాలు ఎప్పటికీ 2024 మార్చి 31 నాటికి మొత్తం రుణాలు 491,734 కోట్ల రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దిగిపోలేదు అప్పటికి మార్చి 31 నాటికి ఈ సంవత్సరం. మరి 2024 జూన్ ప్రారంభానికి ఏప్రిల్ మే జూన్ మొదటి వారం వరకు చేసిన రుణాలు కలిపి 519,192 కోట్ల రూపాయలు. మరి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి రుణాలు 2,48,677 కోట్లు. పెండింగ్ చెల్లింపులు మొత్తము 2,06,687 కోట్ల రూపాయలు. విద్యుత్ సంస్థల నాన్ గ్యారంటీ రుణాలు 12,000 కోట్ల రూపాయలు. మొత్తం కలిపి 10,86,556 కోట్ల రూపాయల భారము ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల ఆంధ్రుల మీద జగన్మోహన్ రెడ్డి గారు నెలకొల్పారు. మరి ఇదే విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశాన్ని అంటే బడ్జెట్ కొంతమంది ఏమో 14 లక్షల కోట్లు అన్నారు, కొంతమంది ఏమో 12 లక్షల కోట్లు అన్నారు, కొంతమంది 10 లక్షల కోట్లు అన్నారు. నిజంగా మేము ఎంత అప్పు చేశామనేది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన మాటల్లోనే చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. 6,46,000 కోట్లు అప్పుడుగా చూపించడం జరిగింది. ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 12.5 లక్షలు, ఎక్కడ 10 లక్షలు మాట్లాడితే ఎక్కడ పూజ గవర్నర్ ఏంటంటే 4,38,728 కోట్లు పబ్లిక్ అకౌంట్ లైబ్రరీ 80,916 కోట్లు, కార్పొరేషన్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ లో 36,000 కోట్లు, పవర్ సెక్టర్ లో 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ బిల్స్ వెల్డా స్కీమ్స్ కి 1,13,266 కోట్లు, అదే మాదిరి ఉద్యోగస్తులకి మాత్రం 21,980 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ సింగిల్ ఫండ్ కింద 11,091 కోట్లు, ఇవన్నీ కలిపి 9,74,556 కోట్లు ఇప్పుడు ఇంకా కోరితే ఎంత అవుతున్నారు? ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు చూశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీరు చూశారు. మరి వాస్తవం ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? 6 లక్షల కోట్లే మా ప్రభుత్వం దిగిపోయినాటికి అప్పు అని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి ఎవరు అవాస్తవం చెప్పారు? ఎవరు విలువలు విశ్వసనీయులు పాటిస్తా ఉన్నారు? ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు? మరి ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారనేది, ఇంకా అప్పు ఇంకా ఇది పూర్తి స్థాయి అప్పు కాదు, ఇంకా తీసే కొద్ది వస్తానే ఉంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను వంచారా? మరి నిజంగా 101 సీట్లు ఇచ్చినటువంటి ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ ప్రజలందరినీ మోసం చేసినట్టేగా. మరి 10,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2,72,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డిబిటి పథకం ద్వారా మేము పథకాలు ఇచ్చాము అని చెప్పేసి అంటున్నారు. మరి మిగతా డబ్బు ఏమైనట్టు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు వేశారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కట్టారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలికంటే మూలధనం వ్యయం ఖర్చు చేసి ఆస్తుల కల్పన ఏమన్నా సాధ్యమైందా? మరి ఈ అంశాలన్నిటి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో మనమందరం వేచి చూడాలి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. నమస్తే.